పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దగ్గరుంది. పనితీరు ఎండగడుతూ తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టనుంది. రైతు సమస్యలే ప్రధాన అజెండాగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ రోజు వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే ధర్నాలు రేవంత్ రెడ్డి, ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగే ధర్నాలు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పాల్గొంటారు. ధరణీ సమస్యలు పరిష్కరించాలని, రైతు రుణమాఫీ, పోడు భూములు, అసైన్డ్ భూముల సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే అన్ని మండల నియోజకవర్గ కేంద్రాల్లో రైతు ధర్నాలు నిర్వహించింది. రైతు సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగనుంది. పనితీరు ఎండగడుతూ తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టనుంది. రైతు సమస్యలే ప్రధాన అజెండాగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈరోజు వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే ధర్నాలు రేవంత్ రెడ్డి, ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగే ధర్నాలు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పాల్గొంటారు. ధరణీ సమస్యలు పరిష్కరించాలని, రైతు రుణమాఫీ, పోడు భూములు, అసైన్డ్ భూముల సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే అన్ని మండల నియోజకవర్గ కేంద్రాల్లో రైతు ధర్నాలు నిర్వహించింది. తెలంగాణ వ్యాప్తంగా రైతుల పక్షాన ధర్నాలకు దిగుతోంది కాంగ్రెస్ పార్టీ. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జాయిన్ అవుతున్నారు. నాగేంద్ర, కాంగ్రెస్ పార్టీ కూడా ఇక పోరు షురూ చేసింది అనుకోవచ్చా? ఈరోజు జరిగే ధర్నాల్లో ఎవరెవరు ఏ టైంకి పాల్గొనబోతున్నారు, ఏం చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు? థ్యాంక్ యూ సతీష్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం 10 రోజుల నుంచి కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రైతాంగ సమస్యలే ప్రధాన లక్ష్యంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తుంది. ముఖ్యంగా రైతులు గత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులతో పాటు మరొకవైపు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధరణి వల్ల రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగానే వారం 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. దానిలో భాగంగానే ఇప్పటికే చీఫ్ సెక్రటరీని కలిసి రైతు సమస్యలతో పాటు ధరణికి సంబంధించినటువంటి అంశం మీద కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరొకవైపు తాజాగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాల్లో కూడా కాంగ్రెస్ నాయకులు, ముఖ్య నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి. ముఖ్యంగా ఈ ఆందోళనలో ప్రధానంగా భూమితో పాటు మరొకవైపు వ్యవసాయ రైతు సమస్యలకు సంబంధించినటువంటి అంశాలను ప్రధానంగా లేవనెత్తుతూ ప్రభుత్వానికి వినిపించేలాగా, మరొకవైపు ప్రభుత్వం వెంటనే దిగువచ్చేలాగా ఈ ఆందోళన చేయాలంటూ కూడా పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ రైతు సమస్యలను, ధరణిని వెంటనే తొలగించాలంటూ కూడా కాంగ్రెస్ నాయకులంతా కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికాసేపట్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా వద్ద ఉన్నటువంటి కలెక్టరేట్ వద్ద అతిపెద్ద ధర్నా నిర్వహించబోతున్నారు. ఈ ధర్నాలో రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ముందు కూడా రైతు సమస్యలతో పాటు, ధరణితో పాటు ముఖ్యంగా ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. తాజాగా మరికాసేపట్లో వికారాబాద్ లో జరిగేటటువంటి ధర్నాలో పాల్గొని అక్కడ రేవంత్ రెడ్డి ధర్నా చేయడంతో పాటు అక్కడ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది.